నా ప్రియాతి ప్రియమైన నెక్స్మణి కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులరా ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా మన బ్రతుకులలో మార్పు తొంభై ఐదు శాతం జనాల్లో ఉన్న మనము ఐదు శాతం జనాల్లోకి మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలకు అంతరాయం లేకుండా చట్టబద్ధంగా అనతి కాలంలో ఐదు శాతం జనాల్లోకి వెళ్ళే ఒక సిస్టమ్ ఒక ప్రొసీజర్ మనం ఉన్నాం అయితే ఫ్రెండ్స్ ఇది అందరికీ అనువైనటువంటిది అనుకూలమైనటువంటిది ఒక వ్యాపారస్తుడు చేయొచ్చు కానీ దీనికి పెట్టుబడి అవసరం లేదండి కేవలం మనకున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటలు ఇంకా మీరు ఎంత కావాలనుకుంటే అంత టైం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మనకుంది టైం మైండ్ టంగ్ డబ్బు కాదండి విధంగా ఒక వ్యాపారస్తునికి ప్యాసివ్ ఇన్కమ్ లేదండి అతను షటర్ క్లోజ్ చేసిన రోజు అతని ఇన్కమ్ క్లోజ్ అవుతుంది అదే ఒక మంచి ప్రొఫెషన్ కోర్సు ఒక మంచి డాక్టర్ ఒక మంచి ఇంజనీర్ చేయబట్టుకుంటే వెయ్యి రూపాయలండి ఒక ఆపరేషన్ చేస్తే ఇరవై అండి రోజుకి ఐదు ఆపరేషన్ చేస్తాడండి అలాంటి వ్యక్తి కూడా ఆయన సిక్ అయిపోతే ఆయన ఇన్కమ్ సిక్ అయ్యే పరిస్థితి ఆయన ఇన్కమ్ కూడా అవుతుంది అలాంటి సిస్టమ్ వాళ్ళది అంటే బ్రేకబుల్ కేరియర్ వాళ్ళది ఇది హండ్రెడ్ పర్సెంట్ అన్బ్రేకబుల్ కేరియర్ ఆ తర్వాత ఫ్రెండ్స్ అంటే రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ ఇకపోతే ఉద్యోగస్తునికి ఏదైతే సెక్యూర్డ్ అనుకుంటామో ఆ సెక్యూరిటీ ఈరోజైతే లేదు మీకు తెలుసు ఉన్నప్పుడు చూసుకున్నా కూడా ఒక్క జనరేషన్కు మాత్రమే తన పెన్షన్ వచ్చేది కానీ ఈ సిస్టంలో జనరేషన్ టు జనరేషన్ ఇక నెట్వర్క్ మార్కెటింగ్లో ముప్పై సంవత్సరాలు నేను చేశాను ఎక్కడ కూడా ఒక జాబ్ సెక్యూరిటీ అనేది నేను అనుభవం ఫీల్ కాలేదు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది అంటే నెట్వర్క్ చేసేవాళ్ళు ఇది చేయొచ్చు అని మీకు డౌట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చండి ఎందుకంటే మన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏ నెట్వర్క్ కంపెనీ మనం చేసినప్పటికీ మన ఖర్చులల్లో పొదుపండి అంటే మల్టీ లో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది అయితే ఒక డౌటు ఎన్నో కంపెనీలు మనం వింటా ఉన్నాము కానీ ఆ కంపెనీలు నిలవట్లేదు కదా ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితే దానికి కారణం ఏంటి అంటే ఆ ఇన్కమ్ రావడానికి సృష్టి ఏదైతే ఉందో క్రియేషన్ ఏదైతే ఉందో అది కేవలము కల్పితం చేయడం జరిగింది రియాలిటీ కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో ఒక పారదర్శకత ఉంది ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది ఒక సత్యత ఉంది అబద్ధం ఆడితే ఇందులో నడవదండి వ్యాపారంలో అబద్ధం ఆడకుండా ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు అనేది దట్ ఈస్ ద క్వశ్చన్ మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి వ్యాపారంలో మొదట నమ్మిన వాడిని మోసం చేయాలి లేదండి నేను మడిగట్టుకొని మోసం చేయను అబద్ధం చెప్పనండి అని చెప్తే ఈరోజు మీరు అర్థం చేసుకోండి రియల్ ఎస్టేట్లో ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోదండి ఒక్క ప్లాట్ సింగిల్ ప్లాట్ సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎవరిని తప్పని చెప్పట్లేదు అందరూ కరెక్ట్ కానీ మనకు ఎంతవరకు నచ్చి పని చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి సంపాదన సంపాదిస్తున్నాం మనం సంతృప్తిగా ఎంతమంది ఉన్నారు సాటిస్ఫాక్షన్ నిద్ర పోతే వితౌట్ ట్యాబ్లెట్స్ వితౌట్ డ్రింకింగ్ ఎంతమంది డబల్ కాట్ కొంటున్నాం మనం కానీ అది పొరలడానికే పనికొస్తుంది తప్ప సంతృప్తికరమైన నిద్ర మనం పోవట్లేదు ఎస్ఆర్ నో మీరు చూడాలి అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వినే ప్రజెంటేషన్ మీరు ఓపెన్ మైండ్ తోటి వినండి పాజిటివ్ మైండ్గా ఉండండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ మీకు నచ్చిన జస్ట్ ఆర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసమో కాదండి సో టుడేస్ ప్రజెంటేషన్ మన లైఫ్ టర్నింగ్ లైఫ్ చేంజింగ్ అనొచ్చు ఫ్రెండ్స్ నేను మీలాంటి వ్యక్తిని ఈ కంపెనీ నాది కాదు ఏ కంపెనీ మనది కాదు మనం కంపెనీ ఓనర్స్ కాదు మనం అంబానీ కుటుంబము ఆదానీ కుటుంబము అక్కినేని కుటుంబం కాదు వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఇది మర్చిపోదు అయితే మన సమయానికి మన శ్రమకు ఎక్కడ గుర్తింపు ఉంది దట్ ఈస్ ద ఫ్యాక్ట్ సో ఫ్రెండ్స్ చాలా ఓపెన్ మైండ్గా ఉండండి ఎక్కడ కూడా ఈగోకి వెళ్ళకండి కేవలం నేను ఎవరిని ఇన్సల్ట్ చేయాలనేది కాదు కానీ మీకు కంపేర్ చేయకపోతే అర్థం కాదు అనేదే నా భావన ముప్పై సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఏదైతే సిస్టమ్ నేను చూడలేదు అది మీతోటి షేర్ చేస్తాను నేను మిమ్మల్ని మోటివేట్ చేయడమో మిమ్మల్ని కన్విన్స్ చేయడమో మిమ్మలను కన్ఫ్యూజ్ చేయడమో ఇది నా యొక్క డ్యూటీ కాదు నా యొక్క మతం కాదు నా యొక్క ప్రొఫెషన్ కాదు సో ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు టైం ఇవ్వండి మీ మొబైల్ని ఆరిజెంటల్గా ఉంచండి హెడ్ఫోన్ పెట్టుకోండి ఎలాంటి ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అయితే తప్ప మీరు కాల్స్ అటెండ్ చేయకండి ఎందుకంటే మీరు ఎంతో విలువైన సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చారు మీ సమయానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన ధర్మత బాధ్యత నాకుంది కాబట్టి ప్రతి ఒక్క పదము మీకు ఉపయోగపడేది సత్యం మాత్రమే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నెలలండి సారీ ఇరవై ఐదు నెలల నుంచి నేను ఇంకొక కంపెనీలో సంతకం పెట్టలే పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కంపెనీలలో చేరితే డబ్బులు రావు మిత్రులారా కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి కానీ గతంలో మనము చేసిన డబ్బులు రాని పరిస్థితి నేను ఎదుర్కొన్నాను అయితే ఇక్కడ సృష్టి ఎక్కడ ఉంది దీని ఒరిజినల్ సోర్స్ ఎక్కడ ఉంది ప్రతి పాయింట్ మీకు నేను ఈ ప్రెజెంటేషన్లో మీకు వినిపిస్తాను కంపెనీ ప్రొఫైల్ ఏంటి తెలుసుకుందాం కంపెనీ ప్రమోటర్స్ తెలుసుకుందాం కంపెనీ ప్లాన్ తెలుసుకుందాం కంపెనీ వర్కౌట్ తెలుసుకుందాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ అంటే కాదు ఇది ఒక వ్యాపారం అంటే కాదు ఇది ఒక ఉద్యోగం అంటే కాదు ఇది టోటల్ ఒక ఇన్నోవేటివ్ ఒక కొత్త ధనం ఇందులో వచ్చింది ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎందుకు తీసుకోవడం జరిగింది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం రెండు వేల పదహారున గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ గుర్తించిన తర్వాత కొన్ని గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా రాబోయే రోజుల్లో భావి తరాల వాళ్ళు రాబోయే రోజుల్లో క్రీస్తు శకము క్రీస్తు లాగా నెక్స్ట్ మనీ కంటే ముందు నెక్స్ట్ మనీ తర్వాత ఇది చరిత్ర గుర్తించబోతుంది దానికి ఆధారాలు ఏంటి చూడండి ఫ్రెండ్స్ నాలుగు వందల యాభై ఆరు కంపెనీస్ కేవలం ప్రోడక్ట్ బేస్డ్లో పనిచేసాయి సేమ్ టు సేమ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో దొరికిన ప్రోడక్ట్ బయట దొరకదు కానీ మొట్టమొదటిసారి ఒక టెక్నాలజీ యాప్ ద్వారా సర్వీస్ సెక్టార్ ద్వారా ఎంటర్ అయిన ఫస్ట్ కంపెనీ అయితే ఫ్రెండ్స్ టెక్నాలజీ యాప్స్ మనకు తెలుసు ఒక గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో ఓబర్ ఓలా ఇలాంటివన్నీ కూడా బీటుసి టెక్నాలజీ యాప్స్ కానీ అవి ఎక్కరిని కూడా లక్షాధికారిని చెయ్యలేదు ఫ్రెండ్స్ యాప్లు వాడుకున్నాం మనం సర్వీసెస్ కానీ ఈ కంపెనీ ఇద్దరు కోటీశ్వర్లను అందించింది ఎంతో మంది లక్షాధికారులు నా టీంలోనే ఉన్నారు తేడా ఏంటి ఎందుకు అలా జరిగింది అది బీటుసి బిజినెస్ టు కస్టమర్ ఇది బీటు బి బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ చెప్తున్నాము కానీ డైరెక్ట్ సెల్లింగ్లో వాళ్ళ ప్రోడక్ట్లు మాత్రమే కొనాలి ఆ యొక్క ప్రొడక్ట్ బయట దొరకదు దాని ఎంఆర్పి రేటు వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఎస్ఆర్ నో మీ డైరీలో రాయండి నిజమే రాయండి అబద్ధం రాయకండి మొట్టమొదటిసారి మార్కెట్లో లభ్యమవుతున్న వస్తువు సరసమైన ధరకు నాణ్యమైన వస్తువు అయితే ఫ్రెండ్స్ బీటుసి అంటే ఇన్వెస్టర్స్ బీటు అంటే ఇన్వెస్టర్స్ కాదు ఈరోజు ఉదాహరణకు పేటిఎం తీసుకుంటే పదహారు సంవత్సరాలు అవుతా ఉంది అలిబాబా పార్ట్నర్ గా ఉంది చైనా పార్ట్నర్ గా ఉంది ఇంకా ఎన్నో బీటుసీలలో వారిన్ బఫీట్ లాంటి వాళ్ళు పార్ట్నర్ ఉన్నారు కానీ బీటు ఇందులో ఎవ్వరు పార్ట్నర్స్ లేరు ఇది ఇండియన్ అప్లికేషన్ రెండోది మీరు ఎలాంటి కొత్త అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు నా ముప్పై సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఆ కంపెనీ ప్రోడక్ట్ కొనడం జరిగింది ఆ సర్వీసెస్ వాడుకోవడం జరిగింది ఎందుకంటే దానికి మన ఇన్కమ్కు గొల్లెం పెట్టినారు మిత్రులారా ఇక్కడ గొల్లెలు లేనటువంటి కంపెనీ కేవలము ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఏ ఉన్నాయో అవి వాడుకుందాము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది బట్ ఎప్పుడు వస్తుందంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కారణం ఏంటి కారణం ఒకటే మిత్రులారా ఇన్వెస్టర్స్ లేనటువంటి కంపెనీ మీరు ఒక్కసారి చూసినట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాల మన స్వతంత్ర భారతవనిలో మధ్యతరగతి వాడు ఇంకా దిగువ మధ్యతరగతికి వెళ్ళిపోతా ఉన్నాడు గొప్పవాడు ఇంకా గొప్పవాడు అవుతా ఉన్నాడు ఎందుకు కారణం ఏంటి మన కోసం ఎవరు ఆలోచన చెయ్యలేదు మిత్రులారా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవడైనా ఆలోచన చేస్తే వాడు బాగుపడడానికి మనను వాడుకోవడానికి కంపెనీలు కోకొల్లలు వచ్చాయి నేను బలి అయ్యాను మీరు బలి అయ్యాను అయితే ఫ్రెండ్స్ అందుకే నేను చెప్పాను ఓపెన్ మైండ్గా ఉండండి పాజిటివ్గా వినండి నేను ఏ కంపెనీని విమర్శించడం లేదు నేను ఒక ఇండిపెండెంట్ పర్సన్గా నేను ఈరోజు మీ ముందుకు వచ్చి నా ఎక్స్పీరియన్స్ను షేర్ చేస్తున్నా మిమ్మల్ని చెయ్యమని కానీ చేరమని కానీ నేను చెప్పట్లేదు మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ నచ్చితేనే మనం కలిసి పనిచేద్దాం ఆ తర్వాత చూసినట్లయితే మరి మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ రిస్క్ అయినప్పటికీ తీసుకున్న వ్యక్తి కారణం ఏంటి డబ్బు కోసం వచ్చినట్లయితే నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి ఈరోజు భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఈ కంపెనీ కూడా ఇంకో నాలుగు వందల యాభై ఏడు యాభై ఎనిమిదిగా ఒక ప్రోడక్ట్ తీసుకొని రావచ్చు నేను వచ్చినప్పుడు మార్కెట్లో ప్యాకేజీలు లేకుండే ఈ రోజు మనం గనక కంపెనీ పెట్టాలనుకుంటే నీకు సాఫ్ట్వేర్ తయారు చేసి ప్రోడక్ట్లు ఇచ్చి ఆఫీస్ చూసి లైసెన్స్ ఇచ్చి ఎవ్రీథింగ్ ప్యాకేజీలు ఈ రోజు మార్కెట్ లోకి వచ్చేసాయి కేవలం డబ్బు నీ చేతిలో ఉంటే చాలు మీరు ఒక కంపెనీ ఓనర్ అయిపోవచ్చు కానీ కంపెనీ ఓనర్ కావడం ఈజీ కంపెనీ నడిపించడం అంత ఈజీ కాదు ఎస్పెషల్లీ సర్వీస్ సెక్టార్ ఇస్ ద పెయిన్ఫుల్ సబ్జెక్ట్ అందుకే మిత్రులారా ఈ రోజు వరకు భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో బి టు బి విధానంలో ఒకే ఒక కంపెనీ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఫార్ములా మార్క్స్ అని కంపెనీ ఎంతో కంపెనీలు ఎంతో ముందు నుంచి ఉన్నప్పటికీ కాశ్మీర్ టు కన్యాకుమారి అటక్ టు కటక్ వరకు యావత్ భారతదేశము చాలా ఫాస్ట్ గా గ్రో అయినటువంటి సిస్టమ్ నెక్స్మ రాబోయే రోజుల్లో జగమంత నెక్స్మని మయం కాబోతుంది కారణం ఏంటి డైరెక్ట్ సెల్లింగ్లో ఇన్స్టెంట్ అవుట్ లేదండి ఒక కట్ ఆఫ్ డేటు ఒక అవుట్ డేటు కొన్ని కంపెనీలు ఇవన్నీ సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈ కంపెనీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు నెలల ఇరవై ఐదు నెలల నుంచి నేను చూస్తున్నా మిత్రుల మీరు ఐఎంపిఎస్ ఎడ్యుకేషన్లో మీకు లైవ్లో చూస్తాను మీ సీనియర్స్ దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంది ఇన్స్టెంట్ పే అవుట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్ ఆ తర్వాత మీకు ముందే చెప్పాను నేను ఈ వ్యాపారానికి డిజిటల్ ఫిజికల్గా నేను ముప్పై ఏళ్ళు చేశానండి డోర్ టు డోర్ తిరిగానండి మార్కెటింగ్ చేశానండి ప్రోడక్ట్లు మోసానండి కానీ కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ అబద్ధం ఆడొద్దు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాం అదే చెప్పాలి టైం అండ్ టంగ్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డిజిటల్ ఇన్క్లూడింగ్ మీటింగ్ ట్రైనింగ్స్తో సహా అర్థం చేసుకోండి గతంలో డబ్బులు వచ్చాయి మనకు ఖర్చులు ఎవరేమి చెప్పలేదు మనం డబ్బులు వచ్చిన సంగతే చెప్పాం కానీ ఇక్కడ ఖర్చే లేదు ఇన్కమ్ ఉంది ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తా ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ దొరికింది గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను నిగ్గొట్టాల్సిన పరిస్థితి వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు ఎస్ఆర్నో నో ఫ్రెండ్స్ సత్యంగా సత్యంగా మాట్లాడుకుందాం మనకు మనం అనాలసిస్ చేసుకుందాం ఏ కంపెనీ మన కంపెనీ కాదు ఫ్రెండ్స్ ఇకపోతే మనది ఏంటి చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ ఆఫ్లైన్ నుంచి మనం ఆన్లైన్ కనెక్ట్ అవుతున్నాం లైవ్ ట్రాకింగ్ ద్వారా మనకు కావాల్సినటువంటి నెక్స్ట్ కామర్స్ మీకు ముందే చెప్పాను గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు వస్తుంది బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇన్వెస్టర్స్ లేరు ఇన్వెస్టర్స్ వచ్చేస్తే మనకు అందుబాటులో ఉండదు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు గొప్పవాడే గొప్పవాడే అయ్యిండు మధ్యతరగతి వాడు దిగువ మధ్యతరగతి అయిపోతున్నాం అర్థం చేసుకోండి ఆవేశం వద్దు మనకు ఇగో వద్దు మనకు అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో ఒక పారదర్శకత ఉంది ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది ఒక సత్యత ఉంది మార్కెట్ లో లభ్యమయ్యే వస్తువు కాబట్టి రేటు ఎవరికైనా తెలుస్తుంది నెట్వర్క్ కంపెనీలో ఇప్పటి వరకు ఆ యొక్క ఎంఆర్పి వాళ్ళే ఫిక్స్ చేశారు ఎస్ఆర్ నో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత వస్తువులే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా నేను వచ్చినప్పుడు ఈ సిస్టమ్ డెవలప్ లేదండి లో వర్క్ జరిగింది ఈరోజు పని చేస్తా ఉంది మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి ఎంక్వైరీ చెయ్యండి మన ఇంటి పక్కన ఉన్న ల్యాబొరేటరీ కంటే కూడా తక్కువ ధర మరి ఎలాంటి ల్యాబరేటరీ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ భారతదేశంలోనే ఇంత పెద్ద ల్యాబరేటరీ ఎక్కడ లేదు ప్రపంచంలోనే అంత పెద్ద ల్యాబొరేటరీ మన భారతదేశంలో ఉంది మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా హెచ్ హెచ్ వన్ ఏబిసి ఒక టెస్ట్ ఉందండి ఆరు వందల రూపాయలు అండి మీరు గూగుల్లో సర్చ్ చేయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర వన్ నైంటీ నైన్ రూపీసే అంటే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ ఈ యాప్ ఉద్దేశం ఏంటి పొదుపే సంపాదన మీరు పొదుపు చేసుకోవాలన్నా వద్దా దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ ఆ తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ అయింది ప్రతి ఒక వ్యాపారస్తుడు తన యొక్క వ్యాపారాన్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని యాప్ను తన వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు వ్యాపారస్తుడే కాదు ఒక ప్లంబరు ఒక ఎలక్ట్రీషియను ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక డాక్టరు ఒక అడ్వకేటు వాళ్ళ సర్వీసెస్లు విస్తరించవచ్చు ఇక్కడ దాని ద్వారా మనకు కూడా లాభం ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ అయింది ఫ్రెండ్స్ రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది వన్ క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ ఆల్ అర్థం చేసుకోవాలి మనం ఏదైనా కూడా అర్థము అపార్థం రెండే ఉంది వెలుతురు చీకటి రెండే ఉన్నాయి చీకటి అంటే వెలుతురు లేదని దాని అర్థం అంతే అర్థం కాలేదంటే మనకు అపార్థమైంది అంతే సో డియర్ ఫ్రెండ్స్ కంపెనీ ప్రొఫైల్ చూడండి నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది మన చేతిలో ఉన్న ఆనిమత్యం ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున నెక్స్ట్ మనీ లాంచ్ అయింది ఎందుకు లాంచ్ అయింది అనేది కూడా మనకు తెలియాలి ఫ్రెండ్స్ ఒక వ్యక్తిగా ఎంత డబ్బు సెటిల్మెంట్ కావాలి ఎంత లైఫ్లో అవసరం ఉంది ఆల్రెడీ అప్పటికి అర్న్ చేసేయడం జరిగింది కంపెనీ ఫౌండర్ అయితే ఫ్రెండ్స్ రెండు వేల పదహారో సంవత్సరము భారతదేశము మరచిపోలేని సంవత్సరం నోట్లబందీ కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఈ కంపెనీ సీఎండి గారు వెళ్ళారు ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు నేనైతే లైఫ్లో సెటిల్ అయిపోయాను మరి ఎంతోమందికి నాకు ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వచ్చినటువంటి ప్రాఫిట్లో నైంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎలా ఉంటుంది ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనుకునేసరికి రకరకాల గోల్యాలు తెలిసిన గొల్యాలు తెలియని గోల్యాలు కండిషన్స్ నేను అనుభవించాను కానీ కండిషన్స్ లేకుంటే డబ్బు ఇస్తే ఎలా ఉంటుంది సో ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తాను నెక్స్ట్ మనీ తప్ప ఇంకా ఎక్కడ కూడా ఒక వ్యక్తి డెవలప్ కావడానికి అవకాశం లేదు ఎందుకు లేదంటే నైంటీ పర్సెంట్ లో డిస్ట్రిబ్యూషన్ చేసే మొట్టమొదటి కంపెనీ వితౌట్ కండిషన్స్ అందుకే ఎన్నో కంపెనీలు చూసిన తర్వాత కూడా అర్థం చేసుకున్న వాళ్ళు ఇగోను దూరం పెట్టుకున్న వాళ్ళు రియాలిటీని నమ్మిన వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు కొంతమందికి ఇంకా కిరీటాలు పోవట్లేదు అలానే ఉంటుంది కింద చక్రాలు వెళ్ళిపోయినాయి పైన అన్నీ వెళ్ళిపోయింది అదే మూడ్లో ఉన్నారు ఇంకా వాళ్ళు సో మై డియర్ ఫ్రెండ్స్ సత్యాన్ని ఎప్పుడు కూడా సత్యమనే అనాలి ఆ తర్వాత మీరు చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక కంపెనీ లాంచ్ అయిన తర్వాత లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు ఈ కంపెనీ అలా చేయలేదండి లిగాలిటీ కోసం ప్రయత్నం చేసింది దాదాపుగా సంవత్సర కాలం అండి ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడున భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీస్లో రెండు వందల డెబ్బై ఏడు సీరియల్ నెంబర్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు మూడు సంవత్సరాల కాలంలో ముప్పై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్న మొట్టమొదటి కంపెనీ పోయిన నెలలో ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ ఆ తర్వాత ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఈ కంపెనీ యంగెస్ట్ సిఎండి మిత్రులారా గూగుల్ బాబాని అడగండి రెండు వేల పదమూడు డైరెక్ట్ యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా సెర్చ్ చేయండి గూగుల్లో మీకు సార్ పేరు వస్తుంది నలుగురికి మంచి చేయాలనే గుణం ఉంది ఆ ఉద్దేశంతో పెయిన్ఫుల్ సబ్జెక్టుని తీసుకున్నాడు ఫస్ట్ ఈ రోజు వరకు నాలుగున్నర సంవత్సరాల నుంచి దిన దినాభివృద్ధి చెందుతా ఉంది సో ఫ్రెండ్స్ తనకొచ్చినటువంటి క్యాష్ బ్యాకే కాదు తనకు వచ్చిన కంపెనీ ప్రాఫిట్ను కూడా నైంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వ్యక్తిని నేను ఇలాంటి సీఎండిని చూడలేదు ఫ్రెండ్స్ రేపు ఫ్యూచర్లో చూస్తాననే నమ్మకం అయితే నాకు లేదు ఎందుకంటే నాకు ముప్పై సంవత్సరాల నెట్వర్క్లో నేను ఎంతోమంది సిఎండిస్ తోటి పనిచేయడం జరిగింది ఆ తర్వాత సార్తో పాటు మేడం పనిచేస్తా ఉన్నారు ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ నేను ఈ సిస్టంలోకి వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ ఆ పదాలు కూడా తెలియాయి అటువంటి టైంలో కూడా యాప్ ఎక్సలెంట్ గా పనిచేసింది దానికి ప్రత్యక్ష నిదర్శనం నేను చివరిలో నేను చూపిస్తాను ఎలా వర్క్ చేసింది ఆ తర్వాత విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉంది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి మొదట మన భారతదేశంలో ఆ తర్వాత యావత్ ప్రపంచంలో ఆ దిశగా అడుగులు వేస్తుంది ఫ్రెండ్స్ మొట్టమొదట ఓపెన్ వాలెట్ అంటే ఈ రోజు మనం గూగుల్ పే పేటిఎం ఫోన్ పే ఎలానైతే మనం మనీ సెండ్ చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ సెండ్ మనీ చేయొచ్చు ఐఎంపిఎస్ ఎడ్యుకేషన్లో మీరు చూస్తారు నిమిషాల్లో ఎలా డబ్బులు వెళ్తాయి కానీ మన బ్యాంకుకు దీన్ని లింక్ చేయలేము ఎందుకంటే అది బీటుసి ఇది బీటు బి ఈ చిన్న వ్యత్యాసాన్ని మీరు గమనించండి కానీ డెఫినెట్గా ఇది ఒక రోజు ఓపెన్ అవుతుంది అయితే మిత్రులారా నా సజెషన్ నా సలహా ఏంటంటే మనం అవి వాడుకోవడానికి ఎవరి మైక్ ఓపెన్ ఉందండి ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ ఎవరి మైక్ ఓపెన్ ఉందండి సో ఫ్రెండ్స్ నా సలహా ఏంటంటే మీరు అప్పటి వరకు అది వాడుకోవడానికి ఉంది కాబట్టి మీరు దీన్ని ఒక సేవింగ్స్ యాప్ గానో అర్నింగ్స్ యాప్ గానో మీరు వాడుకోండి ఇక తర్వాత నైంటీ పర్సెంట్ కంపెనీ యొక్క ప్రాఫిట్లో కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అయితే మన కు మన యొక్క టీంకు మనం ఓనర్ అండి మన టీంకు నైన్టీ పర్సెంట్ ఇస్తుందండి మనకి ఎంతమంది కావాలి అనే ఆలోచన చేస్తే ఈ సిస్టమ్ చెప్తుంది ఈచ్ వన్ హెల్ప్ ఫైవ్ ఒక ఐదు మందికి మీరు సహాయం చేయండి పని చేయకండి ఇక్కడ ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులే మిన్న అంటే ఐదు మంది చాలండి ఎంతకు మించి అవసరం లేదు మనకు అందుకే మీరు ఎక్కడ డిమాండ్గా పనిచేయండి దిగజారి చేయకండి ఉన్న వాస్తవమే చెప్పండి అబద్ధం ఎప్పుడూ ఆడకండి ఆ తర్వాత ఈ కామర్స్ మనదంతా కూడా అంటే ఆన్లైన్ రాబోయే రోజు అంతా ఫిజికల్ కంటే ఆన్లైన్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫ్యూచర్ బిజినెస్ అని చెప్పొచ్చు బీటుబి ఇప్పటి వరకు ఒకే ఒక కంపెనీ ఉంది భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో దట్ ఈజ్ నెక్స్ట్ మనీ రేపు ఎన్ని కంపెనీలు వచ్చినప్పటికీ కూడా నెంబర్ వన్ బిటు బిలో నెక్స్ట్ మనే ఉంటుంది ఫ్రెండ్స్ మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా ఆ తర్వాత మన ఆరోగ్యం మన చేతులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనకు ఆదాయం వచ్చే విధానం ఉంది యాడ్ ఆన్ ప్యాక్ ఈ సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయింది మనం అందరం న్యూ స్ట్రాటజీ అనేది ఇదే ఇదే ఆ తర్వాత వెల్ ఇండియా ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉండడమే కాకుండా మన జీవితంలో రెండు గంటల టైం ఉండాలి మధ్య తరగతిలో మనం పుట్టి ఉండొచ్చు కానీ మధ్య తరగతిలో మనం చనిపోవద్దు ఫ్రెండ్స్ ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్ బట్ ఇఫ్ యూ డై ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అయితే డబ్బు కోసం మనము నానా గడ్డి తినాల్సిన అవసరం లేదు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు ఎవరిని పసాయించాల్సిన అవసరం అసలే లేదు నెక్స్ట్ మనీలో సో ఒక వెల్విషర్గా మనం మన తెలిసిన వాళ్ళకు చెప్పడమే మనం చేసేటటువంటి సేవ వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు మిత్రులారా వస్తే మీరు ఎంత సంతోషపడ్డారో రాకపోయినా కూడా అంతే సంతోషపడండి ఎందుకంటే వాళ్ళ అదృష్టాన్ని మార్చే శక్తి మనకు లేదు కాబట్టి మన వంతు పని మనం చేద్దాం ఆ తర్వాత చూసినట్లయితే రెండు వేల పదహారు డైరెక్ట్ సెలింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలని ఉందండి అన్ని కంపెనీలు ఇస్తున్నాయి కూడా కానీ సర్టెన్ టైం వరకు మాత్రమే ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కిట్టు కొనుక్కోవాలి లేకపోతే అపదృశ్యం అవుతుంది కానీ నెక్స్ట్ మనీ అలా కాదు ఆరు నెలలు ఆరు సంవత్సరాలు మీరు ఎప్పుడు వచ్చినా డిలీట్ కాబడదు అలానే ఉంటుంది ఆ తర్వాత సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి యాభై రివార్డ్ పాయింట్స్ వస్తాయి చేయించినటువంటి వ్యక్తికి యాభై వస్తాయి ఉదాహరణకు నేను పది సైన్ అప్ చేయించాను ఐదు వందల రివార్డ్ పాయింట్స్ ఈరోజు నాకు ఐదు వందల రూపాయలతో సమానం అవి ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి ఫ్రెండ్స్ సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తి అలవాట్లను మార్చుకోకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అతనికి గ్యారెంటీడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది అమెజాన్ టాటా బాటా ఇన్సూరెన్స్ ద్వారా కేవలం మనం ఈ సర్వీసెస్ వాడుకుంటున్నామో మనకు క్యాష్ బ్యాక్ అవుతుంది ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తికే ఇక దీన్ని మీరు ప్రమోషన్ చేసినట్లయితే రెండు గంటల టైం ఇచ్చినట్లయితే ఈరోజు ఉదయాన్న మీరు చూశారు సైన్ అప్ ఎడ్యుకేషన్లో మూడు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ ఈ భూమి మీద ఎక్కడా లేదు కానీ ఒకరికి అర్థం చేయించాలంటే మొదలు మనం అర్థం చేసుకోవాలి లర్న్ డూ టీచ్ అనమాట వేరే వాళ్ళకి చెప్పాలంటే మొదలు మనకు తెలియాలి కదా మనకే తెలియకపోతే వేరే వాళ్ళకి ఏం చెప్తాము మనకే ఈత రాకపోతే ఈతల పోటీలో ఎలా పాల్గొంటారు చాలా మంది అదే మిస్టేక్ చేస్తారు అందుకే నేను చెప్తాను ఫస్ట్ మీకు అనుభవం ఉండాలి ఇన్క్లూడింగ్ నా మాట కూడా నమ్మొద్దు అని చెప్తాను నేను మీటింగ్లో ఎవ్వరి మాట నమ్మొద్దు ఈ భూమి మీద కోకొల్లలు అయిపోయారు మోసం చేసేవాళ్ళు మన నీడ కూడా మనదేనా కాదా పరిస్థితి అలా అయిపోయింది ఇప్పుడు అందుకే మరి ఇలాంటి తరుణంలో చక్కరి చేదుగా ఉంటుందంటే మీరు నమ్ముతారా నమ్మరు కదా మీకు అనుభవం ఉంది సార్ చక్కెర చేదుగా ఉండదండి తీపిగానే ఉంటుంది అంటారు కాబట్టి అందుకే ఫస్ట్ మీరు దీన్ని యూజ్ చేయండి యాజ్ ఏ యూజర్గా మీకు ఏ అనుభూతి అయితే కలిగిందో ఆ అనుభూతిని నలుగురితోటి పంచండి అబద్ధం ఆడొద్దు ఇది ఒక విధానం మొత్తము మూడు విధానాలు ఉన్నాయి మిత్రులారా ఇది మొదటి విధానం ఈరోజు మార్నింగ్లో మీరు ఎడ్యుకేషన్లో చూశారు లైన్లో ఇక రెండో విధానము ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ అంటే లీగల్ ఇల్లీగలా హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అండి ఈ రోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది పేటిఎం లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఎస్ కానీ దానికి దీనికి తేడా ఏంటి వాళ్ళ దగ్గర సంవత్సరానికనే అనే ఉంది ఇక్కడ జీవితకాల సభ్యత్వం ఉంది ఉదాహరణకు అమెజాన్ తీసుకుంటే మీరు ఫ్రీగా సైన్ అప్ అయ్యి అమెజాన్లో షాపింగ్ చేయొచ్చు కానీ అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది సంవత్సరానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కొన్ని సర్వీసెస్ వాళ్ళు ఇస్తారు అయితే ఇక్కడ కూడా ఆఫర్స్ అండ్ అయ్యప్ అనేది మాత్రమే ఫ్రీ మిత్రులారా మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకున్న నెక్స్ట్ కామర్స్ వాడాలనుకున్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనుకున్నా బిల్లింగ్ అనుకున్నా బుకింగ్ అనుకున్నా ఇవన్నీ వాడడానికి జీవితకాల సభ్యత్వమే ప్రై మెంబర్షిప్ ఎలా వాడాలో తెలియాలి కదా డబ్బులు కట్టేసి అయిపోదు కదా మిత్రులారా డబ్బు ఉంటే మీరు పరుపు కొనొచ్చు డబ్బు ఉంటే నిద్ర కొనలేరు అర్థం చేసుకోండి మీరు డబ్బు ఉంటే అన్నం కొనొచ్చు డబ్బు ఉంటే జీర్ణశక్తి కొనలేరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్గా నేను ప్రైమ్ మెంబర్ అయిపోతే కాదు ఎందుకు అయ్యాను తెలియాలి కదా సో ఫ్రెండ్స్ అమెజాన్ తీసుకుంటే ఆ డబ్బులకు ఎవరికి రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు ఒకవేళ అమెజాన్ మనం ప్రచారం చేసినా కూడా మన జీవితంలో ఏం మార్పు రాదు ఎందుకంటే మనకేం ఇన్కమ్ లేదు ఈ కంపెనీలో సైన్ అప్ చేసుకున్న ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తికి రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది కంపెనీ ఆ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు ఆ రివార్డ్ పాయింట్స్ అతనికి క్యాష్ గా కన్వర్ట్ అయిపోతుంది ఆ తర్వాత ఎంత నిజాయితీ ఉంది మీరు చూడండి మన మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నాము టీవీ రీఛార్జ్ చేసుకుంటున్నాము షాపింగ్స్ చేస్తున్నాము అక్కడ మనకు టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్ వన్ పర్సెంట్ మనకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఎల్లుండి సెషన్లో మీకు చూస్తాను సెవెంటీన్ సెవెంటీ ఎడ్యుకేషన్ సెషన్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తాను ఒక్క రూపాయి ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు ఇంతకుముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే తక్కువ ధరది ఎక్కువ ధరకు అమ్మడం జరిగింది బుకింగ్ సెక్షన్లో టూ టు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది టూ పర్సెంట్ రిటర్న్ అవుతుంది నెక్స్ట్ ఆఫీ నెక్స్ట్ కామర్లో టెన్ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు రిటర్న్ అవుతుంది బిల్లింగ్ సెక్షన్లో రివార్డ్ పాయింట్స్ యూస్ కావు క్యాష్ బ్యాక్ రాదు గవర్నమెంట్ సర్వీసెస్ ఇవి అక్కడ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి ఈ డిస్కౌంట్ పాయింట్స్ కూడా రూపాయితో సమానమే రివార్డ్ పాయింట్స్ అయిపోయాక డిస్కౌంట్ పాయింట్స్ ఫోర్స్లోకి వస్తాయి ఎప్పుడు కూడా రివార్డ్ పాయింట్ డిస్కౌంట్ పాయింట్స్ ల్యాబ్స్ కాదు చాలా కంపెనీలో రివార్డ్ పాయింట్స్ ఇస్తారు ల్యాబ్స్ అవుతాయి ఇక్కడ కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక చిన్న ధైర్యం చేశారు రెండో విధానంలో మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు అనుకుందాం జీవిత కాలంలో ప్రైమ్ మెంబర్షిప్ అయ్యారు మీరు మీరు సర్వీసెస్ వాడుకోవడం ద్వారా పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు మిగులుతున్నాయి సేవింగ్స్ ఇస్ అర్నింగ్స్ అండి మీరు పనేం చేయలేదండి కేవలం మీ అలవాట్లను మార్చుకోలేదు దీని ద్వారా మీరు ఆన్లైన్ షాపింగ్ చేశారు దీని ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకున్నారు దీని ద్వారా బుకింగ్ చేశారు సంవత్సరానికి పదిహేడు వేలు మిగిలినప్పుడు మనం పదిహేడు వందలతోటి పదిహేడు వేలు మిగిలినప్పుడు ఇది లాస్ ఆఫ్ ప్రాఫిటా మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఆ తర్వాత జీవితకాల సభ్యత్వం ఉంది ఇది మరి సంవత్సరానికి పిల్లల ఫీజులకు పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా ప్రొడక్ట్ ఏంటి ప్రైమ్ మెంబర్షిప్ ఫస్ట్ మీరు మనం వాడుకుంటున్నాం లైఫ్ టైం గ్యారెంటీడ్ సేవింగ్స్ నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు ఎవ్రీ టైం బెస్ట్ ఆఫ్ లక్ ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ రిటర్న్ వస్తున్నాయి ఒక్క వేళ గనక మీరు రెండు గంటల టైం ఇవ్వగలిగితే గుర్తొచ్చినప్పుడు కాదు గుండెలలో పెట్టుకొని గుండెలలో పెట్టుకొని మనం నెక్స్ట్ మనీలో ఉన్నామా కాదు మన లోపల నెక్స్ట్ మనీ ఉందా ఆత్మ పరిశీలన చేయండి మనం నెక్స్ట్ మనీలో ఉండడము సర్వసాధారణం మనలో నెక్స్ట్ మనీ ఉంటే డబ్బులు వస్తాయి మిత్రులు బిగ్ బిజినెస్ అపార్చునిటీ వన్ పర్సెంటేజ్ సక్సెస్ రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఈ రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ మనం సంపాదించి బ్యాంకులో పెట్టేస్తే ఈ రోజు ఏదైతే బిజీ ఉన్నామో ఆ బిజీ శాశ్వతంగా మనం రిలీఫ్ కావచ్చు ఇది రెండో మార్గం అండి మిత్రులారా పదిహేను వందల కంపెనీకి ఇస్తున్నాము రెండు వందల డెబ్బై గవర్నమెంట్కి ఇస్తున్నాము పదిహేడు వందల డెబ్బై రూపాయలు పదిహేనో తారీఖు వరకు ఒక గొప్ప అవకాశం ఉందండి ఫిఫ్టీ వన్ రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది దివాళీ ఆఫర్ బయట స్వీట్ షాప్లు ఎక్కడెక్కడనో లైటింగ్స్ డెకరేషన్ చేశారు చూడండి ఎందుకు దీపావళి సో ఇక్కడ ఈ కంపెనీ ప్రతి ప్రైమ్ మెంబర్ కు పదిహేడు వందల రూపాయలు పేమెంట్ చేసిన తర్వాత ఫిఫ్టీ వన్ క్యాష్ ఇస్తుంది సార్ నేను ప్రచారం చేస్తే నాకేం వస్తుంది సార్ మీకు కూడా ఫిఫ్టీ వన్ వస్తుందండి మీరు పది మందికి చేశారు ఈరోజు ఐదు వందల పది అడిషనల్ ఇవర్ ఇన్కమ్ మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా ఓన్లీ జీవితకాలంలో పదిహేడు వందల డెబ్బై రూపాయలు దాచుకొని మనం ఏమైనా బిల్డింగ్ కట్టగలుగుతామా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయాలి ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తున్నాం ఇది రెండో మార్గం ఈ రెండో మార్గం ద్వారా ఆరు ఆదాయాలు ఉన్నాయి ఆరు ఆదాయాలు ఇన్నోవేటివ్ వినూత్న ఆదాయాలు సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అండి ఫస్ట్ మనం సేఫ్ సైట్ మనం యాప్ వాడుకుంటున్నాం ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్ ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు ఫ్రెండ్స్ రెఫరల్ ప్రోగ్రామ్ అంటే నేను పదిహేడు వందల డెబ్బై కట్టినా మీరు పదిహేడు వందల డెబ్బై కట్టండి అని చెప్తారు జనాలు ఏమనుకుంటారు ఓహో ఇది డబ్బులు కట్టించే స్కీము ఇది జనాలను చేర్పించే స్కీము అనుకుంటారు వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు మన ప్రమోషనే తప్పుంది మరి ఏం చెప్పాలి మీరు ప్రైమ్ మెంబర్ ఎందుకు అయ్యారు వై కారణం ఏంటి మీరు డబ్బు పొదుపు చేసుకోవడానికి అయ్యారు నిజంగా మీకు పొదుపు జరిగిందా జరగలేదా ఆ వాస్తవాన్ని చెప్పండి ఇంతకుముందు నేను మీటింగ్లోకి వస్తున్నా రఫీ గారు నాకు ఒక మెసేజ్ పంపించారు ఎయిర్టెల్ సక్సెస్ అయిపోయింది ఆయనది అంతకుముందే నాకు ఒక మేడం ఫోన్ చేసింది హాఫ్ అన్ అవర్ క్రితం సార్ మా ఎయిర్టెల్ ఫెయిల్ అయింది సార్ మిత్రులారా ఇది సర్వసాధారణం ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద బ్యాంకు మన భారతదేశంలో దాంట్లో ఇంకా వేరే బ్యాంకులు కూడా విలీనం అయ్యాయి అలాంటి బ్యాంకు నాకు అకౌంట్ ఉంది ఒక్క అకౌంట్ కాదు నాలుగు అకౌంట్లు ఉన్నాయి మా ఫ్యామిలీ వందలు నేను ఎన్నో సార్లు వెళ్ళినప్పుడు సర్వర్ డౌన్ అని బోర్డు పెట్టారు అంటే ఏంటి దాని అర్థం ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఇంకా ఫైవ్ మన ఇండియాలో రాలేదు అంటే నాకు సర్వీస్ లేనంత మాత్రాన్ని యాప్ చెడ్డేది కాదు కదా ఈ రోజు ఒక గంట సేపట్లో జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తున్నా అయితే మనకు ఎప్పుడో ఏదో ఒకసారి జరిగితే అదే పర్మినెంట్ అనుకోకూడదు కదా సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఇండియాలో ఉన్నాము డెవలపింగ్ కంట్రీలో ఉన్నామనే వాస్తవ సత్యాన్ని మనం మర్చిపోవద్దు అయితే ఇక్కడ మనకు జరిగిన విషయాన్నే చెప్పాలి అప్పుడు వాళ్ళు ప్రైమ్ మెంబర్ అవుతారు కాబట్టి ఇక్కడ జనాలను చేర్పించే సిస్టమ్ కాదు జనాలకు పొదుపు నేర్పించే సిస్టము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనొచ్చు దీని అవగాహన కార్యక్రమం అనొచ్చు మనం ఆ తర్వాత రీపర్చేస్ సార్ వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకేమొస్తుందండి బయట సమాజంలో హెల్ప్ చేయడం కాదు బిజినెస్ అంటే నొక్కేయాలి తొక్కేయాలి అప్పుడే కదండి మనం బాగుపడేది ఎస్ బయట అది ఇక్కడ కాదు ఇక్కడ మీరు వాళ్ళకు లాభం చేస్తేనే మనకు లాభం అవుతుంది వాళ్లకు క్యాష్ బ్యాక్ వస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది అదే రీ పర్చేజ్ ఇన్కమ్ ఆ తర్వాత టీం రాయల్టీ కంపెనీ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ ఆరు రకాల ఆదాయాలు ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను దీంట్లోనే ఆ పదిహేడో తారీఖు ఆగస్ట్ వరకు ఎందుకంటే మాకు ఆ రోజు యాడ్ అండ్ ప్యాక్ లేదు ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ షాపీ బైనరీ నెక్స్ట్ మనీలో ఇది యాడ్ అండ్ ప్యాక్ కంపల్సరీ చేయాలనే రూల్ లేదు కానీ మనం ఇది చేస్తే నెక్స్ట్ మనీ ఫ్రీ అయిపోతుంది నెక్స్ట్ మనీ పని చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ షాపీలో చేస్తే నెక్స్ట్ మనీ ఫ్రీ అయిపోతుంది మనం సో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంతే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆదాయం వచ్చేస్తుంది ఎలానో చూద్దాం ఆ తర్వాత మర్చింటారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ అయింది ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చేసే పని ప్రతి మనకు ప్రేమ ఉండాలి కానీ ప్రేమ ఎలాంటి ప్రేమ ఉండాలి రియల్ ప్రేమ ఉండాలి లవ్ ఉండాలి అట్రాక్షన్ కాదు అట్రాక్షన్ వేరు లవ్ వేరండి ప్రేమ వేరు ఆకర్షణ వేరండి సో మై డియర్ ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఈరోజు జరిగేటి ప్రేమ వివాహాలు అయితే వాస్తవానికి డైవర్స్ ఉండదండి కానీ ప్రేమ వివాహాలు కావవి ఆకర్షణ వివాహాలు అదే విధంగా నెట్వర్క్ లోకి వచ్చేవాళ్ళు కూడా ప్రేమతోటి రండి అప్పుడే మీరు సక్సెస్ కాగలుగుతారు అయితే ప్రేమ ఎప్పుడు వస్తుంది మనము తెలిసినప్పుడు చక్కెర చేదుగా ఉండదని మీరు నమ్మరు అదే విధంగా ఈ యాప్ను వాడండి పొదుపు గురించి ప్రచారం చేయండి ఆ తర్వాత ఎవరికైనా రియల్గా డబ్బు సంపాదించాలనే వాళ్ళు మీకుంటే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పండి వాళ్ళు వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు వచ్చినా మీరు ఎంత ఫీలింగ్ ఉంటారో రాకపోయినా అంతే హ్యాపీగా ఉంటారు నేను ఇద్దరు మిత్రులకు నేను పంపిస్తే వాళ్ళు వద్దు సార్ నా నేను బిజీగా ఉన్నానన్నారు ఓకే నో ప్రాబ్లం పాపం ఇంకా అతనికి లక్ష్మీదేవి కటాక్షం కలగలేదు నో ప్రాబ్లం వదిలేసా ఎందుకంటే వాళ్ళ అదృష్టాన్ని మనం మార్చలేం కదా సో మై డియర్ ఫ్రెండ్స్ చెప్పడం మన బాధ్యత రావచ్చు రాకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం కాబట్టి మనం చేసేది ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులేమిన్నా మీరు పని చేయకండి ఈ రోజు నుంచి సహాయం చేయండి మీరు నలుగురికి మంచి చేసే గుణమే మీదైతే మీరు ఏ మస్జిద్కు ఏ మందిరానికి ఏ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకు మానవ సేవ మాధవ సేవ మాధవ సేవనే అనుకుంటే మానవ సేవనే మాధవ సేవ సో మై డియర్ ఫ్రెండ్స్ అది అర్థం చేసుకోండి ఈ సత్యాన్ని నేను అదే పని చేస్తున్నా లాస్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఆ తర్వాత మీరు ఎంతమందికైనా పొదుపు నేర్పించు అయితే చేసిన కర్మ చెడని పదార్థం వెయ్యి మంది వెయ్యి ఆవులు ఉన్నా కూడా దాని దూడ తల్లి ఆవు దగ్గరికే వెళ్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా మనం చేసిన పాపము మనము చేసిన పుణ్యము ఎవ్వరికీ రాదు కేవలం మనకే తగులుతుందనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి చేసిన కర్మ చెడని పదార్థం కాబట్టి ఇక్కడ మనకు ఆదాయం కూడా వస్తూ ఉంది ఆదాయం కోసం మీరు పని చేయకండి మీరు పని చేస్తే ఆదాయం రావాలి ఈరోజు నోట్ చేసుకోండి పని చేస్తే ఆదాయం రావాలి కానీ ఆదాయం కోసం మీరు పని చేయకండి ఆదాయం కోసం మీరు పని చేస్తే ఒకరోజు మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది సో దీంట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ ఈడిఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ మీకు డెబిట్ అవుతాయి ఈ డబ్బులు వెంటనే తీసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అండి మనం ఈ పని చేసినందుకు డైరెక్ట్గా ట్వంటీ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ టెన్త్ లెవెల్ వరకు గ్రోతింగ్ లెవెల్ ప్లాన్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ టెన్ పర్సెంట్ అడ్మిన్ చార్జెస్ ఈ డబ్బులు ఎక్కడివి దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్ ఎక్కడివి డబ్బులు కంపెనీ డబ్బులు అండి వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది కంపెనీ మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టెంట్ అండి రాత్రి పది గంటలకే చేశారు పది గంటల ఐదు నిమిషాలకు పే అవుట్ వేట్ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కేవలం పది లెవెల్స్ ప్లాన్ ఫ్రెండ్స్ చాలా శ్రద్ధ గినండి ఈ భూమి మీద ఐదు మందిని తెచ్చారు మీరు ఓన్లీ ఫైవ్ ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ మేము ఇంతకుముందు ఒక కంపెనీలో పని చేసినాం సమయం గొల్లెం పెట్టేసి మాకు ఆపేసిరు ఇక్కడ సమయాభావం లేదు ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్ స్లో వర్క్ స్లో ఇన్కమ్ నో వర్క్ నో ఇన్కమ్ కేవలం మీరు ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ చేశారు నిజమే మాట్లాడు వన్ పర్సెంట్ సక్సెస్ అయితే రెండు కోట్లు అని చెప్పిన నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అయితే అని చెప్పినా కానీ మీరు సక్సెస్ అవుతే నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రులారా వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ అవసరమా ఎంత అంత తీసుకోండి జాయింట్ ఎఫర్ట్స్ ఉంది ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది ఇండిపెండెంట్ కెరియర్ ఉంది కావలసినంత కాదు కోరుకున్నంత ఇన్కమ్ ఉంది కానీ అనుమానపడాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉంది దీన్ని సృష్టి కనుక్కోండి అడగండి తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఇవో మనకు మధ్య మధ్యతరగతి వాళ్ళు ఆ తర్వాత త్రీ టు ఫైవ్ ఇయర్స్ మనం పనిచేస్తే ఫ్రెండ్స్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఎక్కడి నుంచి వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ ఒక్కసారి చూడండి ఒక టీమ్స్ ఐదు లక్ష మంది అండి నేను ఇంటి దగ్గర కూర్చొని ఈరోజు డెబ్బై ఒక్క వేల మంది నా టీం అయింది ఎస్ నేను మీకు చూపిస్తాను చివర్లో త్రీ టు ఫైవ్ ఇయర్స్ చెప్తున్నా నేను కేవలం ఇరవై ఐదు నెలలు మాత్రమే ఇరవై నాలుగు నెలలు కంప్లీట్ అయింది ఇరవై ఐదో నెల నేను అరవై నెలల ప్యాకేజ్ తీసుకొని పనిచేసుకున్నా ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో మొబైల్స్ ఉన్నాయి అది ఎయిర్టెల్ కావచ్చు ఓడా కావచ్చు ఐడియా కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు రీఛార్జ్ అయితే చేసుకుంటారు టీవీ రీఛార్జ్ చేసుకుంటారు దానిపైన వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తుంది అందరికీ వస్తుంది వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి పది కు వంచే గొప్ప విధానమే నిద్ర పోయిన డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ నిద్రలో కూడా డబ్బు మనకు రావడమే కాదు జనరేషన్ టూ జనరేషన్ వస్తుంది ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు ఎనిమిది నెలలు పనిచేశాడండి బ్రతికుండా నాలుగు నెలలు హాస్పిటల్ నుండి చనిపోతే ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తున్నాయి ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది నెక్స్ట్ మనీలో నేను అదే చెప్పాను నేను ఇప్పటి వరకు నా థర్టీ ఇయర్స్ లైఫ్లో ఎక్కడ చూడాలి వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ మనం వాడుకున్నారు వదిలేశారు ఈరోజు సత్యమైన వ్యాపారం ఈ భారతదేశంలో నడుస్తుంది చెయ్యాలా చేయొద్దు అది మన ఇష్టం సో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ ఇవి ఆగిపోతాయా అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది చేంజ్ యువర్ షాపు చేంజ్ యువర్ లైఫ్ ఇన్సూరెన్స్ మిత్రులారా ఇన్సూరెన్స్ ఏజెంట్ కమిషన్ వెళ్తుంది కదా మనమే ఏజెంట్ మనం ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే రాత్రి పన్నెండు గంటల తర్వాత పది లెవెల్స్ తర్వాత మన టీమే కదా అది కూడా రాయల్టీ సిల్వర్ రాయల్టీ పదిహేను రూపాయలు గోల్డ్ రాయల్టీ ముప్పై రూపాయలు డైమండ్ రాయల్టీ నలభై ఐదు రూపాయలు నిద్రలో లేచి చూస్తే డబ్బులు కనిపిస్తాయండి ప్రతిరోజు డబ్బులు కనిపిస్తాయండి ప్రతిరోజు ప్రతిరోజు ఆరు పర్సెంట్ రాయల్టీ బడ్జెట్ అండి ఆ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ టెన్ పర్సెంట్ సెవెంటీ ఫోర్ ఇన్స్టెంట్ సిక్స్ పర్సెంట్ రాయల్టీ టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ నైంటీ పర్సెంట్ తన ప్రాఫిట్లో పంచుతున్నారు అతను ఎవరో కాదండి కలియుగ కర్ణుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారు నా థర్టీ ఇయర్స్ జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు ఆయన పంచుతే ఆనందపడే వ్యక్తి అండి డబ్బులు ఇస్తే ఆనందపడతాడు అతను సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఇరవై ఐదు నెలల్లో ఎన్నో సందర్భాలలో నేను చూడడం జరిగింది ఎక్కడ పెళ్లికి ఎక్కడికి వెళ్ళినా వడ్డిచ్చేవాడు మనవాడు ఉన్నప్పుడు మనకేం కొదువ ఉండదు కంపెనీ పంచే కంపెనీ ఉన్నప్పుడు మనము డబ్బులు మనకు వస్తాయి మిత్రులారా ఈ సత్యాన్ని మర్చిపోకండి ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ ఐదు ఇరవై ఐదు ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ హెల్ప్ ఫైవ్ మిమ్మల్ని నమ్మొచ్చిన వ్యక్తికి మీరు అన్యాయం చేయకండి ఫ్రెండ్స్ చాలామంది మంచి క్వాలిటీ ఉన్న వ్యక్తులు పాపం ప్రైమ్ మెంబర్ అయిపోరు నిన్న నాకు ఒక మిత్రుడు మెసేజ్ చేశాడు అతను ప్రైమ్ మెంబర్ అయిపోయాడు కానీ ఎలా వాడుకోవాలో తెలియదు అతని కు డబ్బులు వచ్చేసి అతని కన్నడు రోడ్డు మీద అనాథగా వదిలేశాడు అతను ఒక గొప్ప వ్యక్తి నాకు తెలుసు అతను నేను కలిసి నెట్వర్క్ చేశాము కానీ రియల్గా నాకు అనిపించింది సీనియర్ యొక్క గొప్పతనం ఏంటి నాకు సీనియర్ నేర్పించేప్పటికే నాకు తెలిసింది కదా సో మై డియర్ ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్నా మిమ్మలను నమ్మొచ్చిన వ్యక్తులను ఎప్పుడూ అన్యాయం చేయకండి ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ హెల్ప్ ఫైవ్ అయితే లీడర్షిప్ రాయల్టీస్ ఉంది కంపెనీ మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయినంత వరకు టెన్ పర్సెంట్ అతనికి వచ్చిన ఇన్కమ్ ఆ తర్వాత ఐదు ఇరవై ఐదు ముప్పై రోజుల్లో గోవా ప్రోగ్రామ్ ఉంది ఆ తర్వాత తొంభై రోజుల్లో ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు చేస్తే ఫారెన్ టూర్ ఉంది సో ఫ్రెండ్స్ అవుట్ అవుతుంది కాబట్టి ఈ కంపెనీ ఫార్ములా మార్చలేదు ఇద్దరు కోటీశ్వర్లను అందించింది లీగల్ కాబట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి అటక్ టు కటక్ వరకు ఆల్ ఓవర్ ఇండియాలో బిజినెస్ జరుగుతూ ఉంది చాలా ఫాస్ట్గా డెవలప్ అయిన కంపెనీ సో మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే సత్యత ఉంది ఇక్కడ సిల్వర్ రాయల్టీ ఫ్రంట్ లైన్లో ఐదు ప్లస్ తొమ్మిది స్ట్రక్చర్ చేస్తే సిల్వర్ రాయల్టీ సిస్టమ్ ఆఫ్ ద ఓనర్ ఐదు మంది సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాము ఆ తర్వాత మిత్రులారా సైన్ అప్ చేసిన ప్రతి వ్యక్తికి ఒక ఆటో బైనరీ సిస్టమ్ ఉంది వర్కౌట్ అయ్యే బైనరీ అండి ఇది ఇంతకుముందు బయట చూసిన పిరమిడ్ బైనరీ కాదు ఇది ఇక్కడ పెరెంటల్ ప్రాపర్టీ లాగా సీనియర్ టీమ్ యాడ్ అవుతుంది రైట్ ఆఫ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ కేవలం దీంట్లో చేయాల్సింది మనము ప్రోడక్ట్లు అమ్మడం కాదండి మనం ఆరోగ్యం కోసం తీసుకుంటున్నాము ఇప్పటి వరకు మార్కెట్లో లభ్యమయ్యే ప్రోడక్ట్ ఇది అక్కడికంటే తక్కువ ధర ఉంది అథెంటికేటెడ్ ప్రోడక్ట్ ఉంది ఆనెస్టీ ప్రైస్ ఉంది ఇండియాలోనే ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా మీరు పక్కకు లేబుల్ పెట్టి చెక్ చేసుకోండి షుగర్ ఫ్రీ ఉంది ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉంది కేవలం ఒక వెయ్యి రూపాయలు మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇక్కడ ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ షోపింగ్ వస్తువులు అమ్మే కంపెనీ కాదు ఆ తర్వాత మన రివార్డ్ పాయింట్స్ ఇక్కడ యూజ్ అయిపోతున్నాయి మనం ప్రొడక్ట్ కొన్న తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ లో రూపాయలుగా కన్వర్ట్ అయిపోతుంది చేసిన కర్మ చెడని పదార్థం కాబట్టి టీంలో లో డబ్బులు కూడా వస్తాయండి ఎలా వస్తున్నాయో చూడండి మిత్రులారా ఇక్కడ మనకు ట్వెల్వ్ పర్సెంట్ బైనరీ ఉంది మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సింగిల్ లెగ్ బైనరీ ఉంది నెట్వర్క్ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా లేదు సింగిల్ లెగ్ బైనరీ పవర్ లెగ్ బైనరీ ట్వెల్వ్ పర్సెంట్ మిత్రులరా కేవలం దీ రెండు ఇన్కమ్స్ కు మాత్రమే క్యాపింగ్ ఉంది నెలకు లక్ష కాదండి రోజుకు లక్ష రూపాయలు నెలకు ముప్పై లక్షల క్యాపింగ్ ఉంది అది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది మీరు నెలలో కొనుక్కునే బీవీ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ బీబీ పదకొండు రకాల ఇన్కమ్స్ కూడా టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ నా నెట్వర్క్ జీవితంలో ఇలాంటి కంపెనీస్ చూడలేదు అయితే ఈ టూ హండ్రెడ్ బీవీకి థర్టీ టైమ్స్ అవుతుంది అది క్యాపింగు అంటే అక్యుమ్లేట్ అక్యుమ్లేట్ అవుతూ థర్టీ ల్యాక్స్ వరకు ఆ తర్వాత ఫ్రెండ్స్ చాలా అలర్ట్గా వినండి ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ మనీలో మీరు ఆగరిగా చూడండి పర్ఫార్మెన్స్ బోనస్ వన్ షాట్ ట్వంటీ త్రీ బర్డ్స్ చూడండి మిత్రులారా ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి జనరేషన్ ప్లాన్ జనరేషన్ ప్లాన్ ఇది టూ హండ్రెడ్ బీవీ అంటే నెలకు వెయ్యి రూపాయలు అనుకుందాం పన్నెండు నెలలకు పన్నెండు వేలు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మనకు ఫస్ట్ లెవెల్లో మనకు టూ పర్సెంట్ అండి సెకండ్ లెవెల్లో వన్ పర్సెంట్ అండి అంటే టెన్త్ లెవెల్ వరకు కూడా నైన్త్ లెవెల్లో నైన్త్ లెవెల్ వరకు వన్ పర్సెంట్ అండి ఆ తర్వాత ఫస్ట్ లెవెల్ టెన్త్ లెవెల్ మాత్రమే టూ పర్సెంట్ ఫ్రెండ్స్ మిగతాదంతా కూడా వన్ పర్సెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెల అనుకుందాం వాస్తవంగా కంపెనీలో లేదండి నెల ఈ పది లెవెల్స్ మీరు పది రోజుల్లో చేయొచ్చు పది వారాల్లో చేయొచ్చు పది నెలలు పది సంవత్సరాలు కానీ ఉదాహరణకు చెప్తున్నా ఫ్రెండ్స్ మనము ఈ భూమి మీద ఐదు మందిని నెలకు వెయ్యి రూపాయల ప్రోడక్ట్ అనుకుందాం కానీ మిత్రులారా మన మధ్యలో పది మంది వ్యక్తులు ఉన్నారు నా టీంలోనే వాళ్ళు వచ్చేసేసి స్వాతి గారు కేవలం టూ డేస్ లోనే కంప్లీట్ చేశారండి నెల రోజుల్లో కాదు తన డైరెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్నారు ఈ సిస్టమ్ లో డాక్టర్ ప్రదీప్ గారు నాలుగు రోజుల్లో చేసుకున్నారు పల్లవి మేడం గారు ఆరు రోజులలో చేశారు అప్పలరాజు గారు ఎనిమిది రోజుల్లో చేశారు శేషారెడ్డి గారు మూడు రోజుల్లో చేశారు వంటా శ్రీనివాస్ గారు ఆరు రోజుల్లో చేశారు శంకర్ యాదవ్ గారు తొమ్మిది రోజుల్లో చేశారు చెన్నారెడ్డి గారు పంతొమ్మిది రోజుల్లో చేశారు డిఎంకే మల్లికార్జున్ గారు పదహారు రోజుల్లో చేశారండి కానీ నేను మీకు చెప్తున్నా నెల రోజులు చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవ్వరు నెల చేయలే మన టీంలోనే ఎవరో టీంలో కాదు అయితే ఫ్రెండ్స్ నెల రోజుల్లో చేశారు తర్వాత రెండో నెలల కాపీ పేస్ట్ మీరు చేసిన పనే ఇండైరెక్ట్ వరకు కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ పది నెలలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది పది నెలల ఇన్కమ్ నేను కౌంట్ చేయట్లేదు పదకొండో నెల మీ ఇన్కమ్ నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇది సత్యం కాబోతుంది మిత్రుల ఎస్ ఇది సత్యం కాబోతుంది చరిత్ర నిర్మి చరిత్రలో కొత్త చరిత్ర అధ్యాయాన్ని మనం సృష్టించబోతున్నాం అయితే పన్నెండోనే మళ్ళీ వచ్చేసింది కదా మళ్ళీ నాలుగు కోట్ల ఇన్కమ్ మిత్రులారా ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఐదు జనరేషన్స్ ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ కంపెనీ టర్న్ ఓవర్ త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా డైమండ్ రాయల్టీ టూ పర్సెంట్ క్రౌన్ డైమండ్ వన్ పర్సెంట్ రాయల్ క్రౌన్ డైమండ్ ఏ ర్యాంకు లేదండి ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ మిత్రులారా అర్థం చేసుకోండి వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ అందుకే నేను చెప్తాను చక్కెర చేదుగా ఉంటుందని నేను చెప్తే మీరు నమ్మొద్దు మీరు దీన్ని వాడండి మ్యాక్సిమం వారం రోజులు అంటే మీరు ఏకసంతాగ్రా అయ్యా కాదా నాకు తెలియదు కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేను ఎడ్యుకేషన్ ఇస్తున్నా తీసుకోండి ప్రతి ఎడ్యుకేషన్లో ఒక పార్ట్ వైజ్గా ఒక వారం రోజులు సో మై డియర్ ఫ్రెండ్స్ నైంటీ డేస్ ఎవరైతే ఈ సిస్టమ్ను అర్థం చేసుకుంటారో ఇరవై ఒక్క రోజులు ఎవరైతే ఈ సిస్టమ్ చేసుకుంటారో సబ్కాన్షియస్ బ్రెయిన్ తీసుకుంటుంది మండలం అంటారు దాన్ని ట్వంటీ వన్ డేస్ ఆ తర్వాత త్రీ మంత్స్ మీరు ఫెయిల్ అయితే కుదరదు మై డియర్ ఫ్రెండ్స్ మన టీం గ్యారెంటీడ్ సక్సెస్ టీం కాబట్టి అప్పుడు మీరు లిస్ట్ తయారు చేయండి ఈ భూమి మీద మీకు ఐదు మందే కావాలండి కానీ మీరు దాని ప్రతి ఎలా ఉన్నారు దాని ప్రతి మీకు అట్రాక్షన్ ఉందా దాని ప్రతి మీకు లవ్ ఉందా ప్రేమ ఉందా ఆకర్షణ ఉందా ఆకర్షణ ఎప్పుడైనా ఆగమైపోతాము ప్రేమ మాత్రమే సత్యం సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రేమ స్వరూపులుగా మారండి మీరు ఆ తర్వాత లిస్టు తయారు చేయండి వాళ్ళని ఇన్వైట్ చేయండి ఎవరిని బలవంతం పెట్టకండి ఎవరిని బాధ పెట్టకండి అందరూ మనవాళ్లే వసుధైక కుటుంబం ఎవరిని మోసం చేయకండి ఉన్న మాటనే చెప్పండి అబద్ధం ఎప్పుడు చెప్పండి సో ఫ్రెండ్స్ మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం మన టీంలో ఫెయిల్ అవుతుంది కుదరదు ఫ్రెండ్స్ అయితే మరి ఈ రోజు మీటింగ్లో మీరు వచ్చారు ప్రజెంటేషన్ ఆలకించారు అయితే మరి నా టూ ఇయర్స్ ఇరవై ఐదు నెలలు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు నెలలు కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇరవై నాలుగు నెలల్లో మరి నేను తీసుకున్నటువంటి ఇన్కమ్ ఏంటి ఇది లైవ్లో మీకు నేను షో చేస్తాను ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఆ తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం ఇది అప్లికేషన్ అండి నేను వచ్చినప్పుడు ఫ్రీ సైన్ అప్ ఉంది ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ ఉంది యాడ్ అండ్ ప్యాక్ లేకుండే ఫ్రెండ్స్ చూడండి ఇన్వాయిస్ ఇది కంపెనీ నాకు ఇన్వైట్ ఇచ్చిందండి నేను పేమెంట్ చేశాను డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ కంపెనీ జిఎస్టీ నెంబర్తో సహా ఉంది ఆ తర్వాత డబ్బులు నేను సీనియర్కి ఇవ్వలేదు మీరు కూడా సీనియర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరమో లేదు కంపెనీకి ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది పదిహేను వందల కంపెనీకి ఇచ్చాను రెండు వందల డెబ్బై జిఎస్టీ సెవెంటీన్ సెవెంటీ నో రినివల్ సిస్టమ్ ఫ్రెండ్స్ రినివల్ లేదండి ఇక్కడ ఆ తర్వాత నాకు ఈ డబ్బులు ఎప్పుడో రిటర్న్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నా సీనియర్ నాకు చెప్పింది ఒకటే అదే మళ్ళీ మీకు చెప్తున్నా వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్లు అన్నారు అయితే ఫ్రెండ్స్ మేము అంతకుముందు ఒక కంపెనీ చేశామండి ఏడు సంవత్సరాలకు ఏడు లక్షలు ఇస్తామంటే మేము ఫిజికల్గా పనిచేశాం నేను అదే రోజు డిసైడ్ చేసుకున్న నేను ఒక ఐదు సంవత్సరాలు చేయాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫైవ్ ఇయర్స్ నేను అనుకున్నా ఫ్రెండ్స్ అయితే ఈచ్ వన్ టీచ్ ఈచ్ ఫైవ్ చార్ట్ అదేనండి నేను వచ్చినప్పుడు అదే ఉంది ఇప్పుడు అదే ఉంది ఏమీ మార్పు లేదు అయితే మై డియర్ ఫ్రెండ్స్ నేను ఐదు మంది కావాలనుకుంటే నేను అందరికీ చెప్తూ పోయా అందరు రాలేదండి ఒక యాభై ఆరు మంది వచ్చారు అందులో ముప్పై మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు ఎందుకంటే ప్రైమ్ మెంబర్ డ్రైవే కదా నేను చేసింది ఆ తర్వాత నేను పని చేయడం ద్వారా నేను మడిమే తిప్పలేదు మాట తప్పలేదు ఆ తర్వాత ఇరవై ఐదు నెలల నుంచి ఇంకొక అప్లికేషన్లో నేను సంతకం పెట్టలే అవసరం కూడా లేదు అర్థం కాని వ్యక్తి పెడతాడు అర్థం కాని వ్యక్తి ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఒకటే పని చేసేటైనా పోతే ప్రాబ్లం పనిచేయని వాళ్ళు పోతే ప్రాబ్లం ఏంది ఉంటే ప్రాబ్లం ఏంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళతోటి నేను పనిచేయడం ద్వారా అక్షరాల చూడండి డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నాలుగు మంది లైవ్లో చూస్తుండండి సెవెంటీ వన్ థౌజండ్ నైన్ నాట్ ఫోర్ సో ఫ్రెండ్స్ ఇది జరిగిందంటే ఇద్దరే ఇద్దరు దీనికి కారణం ఒకటి కంపెనీ నా గొప్పతనం కాదు నా గొప్పతనం అయితే ప్రతి కంపెనీలో రావాలి రెండోది నన్ను నమ్మారు కొంతమంది నన్ను నమ్మకుండా వదిలేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు నన్ను నమ్మారు ఈ రోజు నాకు ఎంతో మంది తెలియదు కానీ ఈరోజు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఏం చేసేది ఉంది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరు సో నా టీంలోకి వచ్చారు ఆ తర్వాత ఇక వన్ పర్సెంట్ విషయం చూద్దాం ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాలు అంటే అరవై నెల అండి ప్రతి లెవెల్ ఆరు నెలలు అండి రెండు సంవత్సరాలంటే రెండు సంవత్సరాల్లో నాలుగు ఆరు నెలలు ఉన్నాయి చూడాలి ఐదు అంటే ముప్పై కంప్లీట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అయింది ఇరవై ఐదు అంటే తొంభై తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ అయింది వన్ ట్వంటీ ఫైవ్ టూ నాట్ వన్ హండ్రెడ్ పర్సెంట్ అయింది అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాలే వన్ పర్సెంట్ అయిందా కాలే ఎంత అయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది అంటే ఇంకా నూట తొంభై ఐదు మంది కావాలి ఇక్కడ ప్రైమ్ మెంబర్స్ అయితే పదిహేను వందల ఐదు మంది గ్యారంటెడ్గా మీకు చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది హండ్రెడ్ పర్సెంట్ కాబోతుంది నేను బాగుపడుతున్నా నా ఎంబడి కలిసి మీరు రండి మీరు బాగుపడండి నేను ఒక్కందే కాదు ఇది నా నా సొత్తు కాదు ఇది సో మై డియర్ ఫ్రెండ్స్ కలిసి పని చేద్దామని మీకు నేను చెప్పాను ఆ తర్వాత ఇన్కమ్ వచ్చిందా సార్ ఎస్ అది కూడా మీరు చూడండి టోటల్ అర్నింగ్ రిపోర్ట్ ఎవరు ఏం చూపెడుతున్నారో మార్కెట్లో నాకు తెలియదు వాళ్ళ వ్యాపారం ఎలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ నాకు సంపాదన సంతృప్తినిస్తుంది ఎందుకంటే నిజం చెప్తున్నా కాబట్టి నిశ్చింత జీవితం సో ఫ్రెండ్స్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు నాకు ఎప్పుడో రిటర్న్ అయిపోయాయండి ఎప్పుడో వచ్చేసాయండి ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈ రోజు వరకు మిత్రులారా ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు ఈ పదిహేడు వందల డెబ్బై ఎప్పుడో రిప రిటర్న్ అయిపోయినాయి ఫ్రెండ్స్ యాక్చువల్ దిస్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఇది సర్వీస్ యాప్ ఇంటి దగ్గర ఉన్న ముప్పై సంవత్సరాల్లో నేను పొందని అనుభూతి ఈ ఇరవై ఐదు నెలలు ఇరవై ఇరవై నాలుగు నెలల్లో అనుభూతి పొందాను ఎందుకు మీకు తెలుసు ఇంట్లో దొరికిన ఫుడ్ స్టార్ హోటల్లో కూడా దొరకదు ఇంటి ఫుడ్ తినుకుంటా ఇంటి దగ్గర వండుకుంటా పనిచేస్తున్నా ఆ తర్వాత ఇది తక్కువ ఇన్కమా మీరు ఆలోచన ఇది ఇప్పుడు ఇప్పటివరకు వచ్చింది గోరంతని ఇంకా కొండంత వచ్చేది ఉంది ఇప్పుడు తయారవుతుంది అంతే ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవైలో లాక్డౌన్లోకి వెళ్ళిందండి భారతదేశం మార్చు ఇరవై రెండో తారీఖు చూడండి లాక్డౌన్లో కూడా ఏం జరిగిందో చూడండి నేను వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్ అది థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు కంటిన్యూ అయింది దిస్ ఈజ్ ద లాక్డౌన్ ఇన్కమ్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ దిస్ ఈస్ లాక్డౌన్ ఇన్కమ్ ఎంత అండి మూడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల ఎనభై లాక్డౌన్ పీరియడ్ దీంట్లో నుంచి పది పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం మనం ఎందుకు కోవిడ్ ఫండ్ ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఏ పుణ్యం చేసుకున్నామో ఇంటి దగ్గర ఉంటే డబ్బులు వస్తున్నాయి ఇంకా కొంతమందికి కష్టకాలాలు పోలేదు ఇంకా కష్టపడుతున్నారు వాళ్ళు పాపం చెప్తే కూడా అర్థమైతే లేదు ఏమనుకోవాలి వాళ్ళ నష్టాలు అంతనే ఉందేమో పాపం వాళ్ళకు కూడా భగవంతుడు మంచి చేయుగాక అని అయితే అంతే అనుకుంటా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా పాపం కష్టాలు అయితే తొందరగా రిలీఫ్ అయిపోవాలి వాళ్ళు కూడా నాలాగా హ్యాపీగా ఉండాలి వాళ్లకు డబ్బులు ఇంట్లోకి రావాలి నేను ఇంతే శుభ భావన పెడతాను ఫ్రెండ్స్ అయితే ఎందుకు మనం టెన్ పర్సెంట్ గవర్నమెంట్కి ఇచ్చినామంటే లాక్డౌన్ లోపల ఎంతో మందికి ఒక పూట అన్నం తినలేని పరిస్థితి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులే సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీకి ఉందని చెప్తున్నా అంతే ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ షాపి అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ షాపి అనేది యాడ్ అండ్ ప్యాక్ అయితే ఇది ఈ సంవత్సరంలోనే వచ్చింది ఫ్రెండ్స్ ఏప్రిల్ టూ ట్వంటీ వన్ అయితే నేను ఏప్రిల్ నుంచి ప్రోడక్ట్ కొంటున్నప్పటికీ ఆగస్టులో దీని మీద మనము న్యూ స్ట్రాటజీని తయారు చేసుకొని మనము పనిచేస్తున్నాం ఫ్రెండ్స్ లేదండి ఇది వేరే వాళ్ళది ఓపెన్ చేసి పెట్టిన ఓకే ఇది నాది నేను రేపటి సెషన్లో చూస్తాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకొకటి నెక్స్ ప్రో అనేది నెక్స్ షాపీ ప్రో ఇది కూడా మనం చేసుకోవాలండి ఎందుకంటే ఏ కంపెనీ కూడా మన ఆరోగ్యం గురించి ఎవరు చెప్పట్లేదండి పని చేస్తున్నారు మనని అంతే నేను కూడా అంతే చేసిన కానీ కంపెనీ మన ఆరోగ్యం కోసము స్పెషల్గా ఎవ్వరైనా సరే ఫ్రీస్ అయిన పైన వ్యక్తి కూడా సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు అతను న్యూట్రిషనిస్ట్ నుంచి అతని ఏ ఫుడ్ బాడీకి సూట్ అవుతుంది దీని ద్వారా రోగాలతోటి ఈరోజు వచ్చేటి రోగాలు కావండి అవన్నీ రుగ్మతలు అవన్నీ ఇక్కడ మనకు నెక్స్ట్ వెల్నెస్ అనేది నెక్స్ట్ మనీ ఆ దిశగా వెళ్ళింది ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇందులో కొన్ని క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి బిఎంఐ క్యాలిక్యులేటర్ అని డయాబెటిక్ రిస్క్ క్యాలిక్యులేటర్ అని హార్ట్ రిస్క్ క్యాలిక్యులేటర్ అని స్మోకింగ్ రిస్క్ క్యాలిక్యులేటర్ అని స్ట్రెస్ ఫ్రీ స్ట్రెస్ టెస్ట్ అని ఇవన్నీ కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ డబ్బులు సంపాదించినాం తప్ప అసలు ఆరోగ్యం గురించి తెలియదు కదా చెప్పిన వాడే లేడు మనకు సో మిత్రులారా ఈ కంపెనీ ప్రతి ఒక్కరి ఆరోగ్యంగా ఉండాలి రోగముక్త భారత్ కావాలి శోకముక్త భారత్ కావాలి అనే ఉద్దేశంతో కంపెనీ చేస్తుంది కాబట్టి ఉడతా సహాయంగా మనం కూడా పనిచేస్తున్నాం డబ్బులు కూడా మనకు ఆల్రెడీ వస్తున్నాయి దేవుని దయతోటి సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ ప్రజెంటేషన్ నచ్చినట్లయితే రేపు మార్నింగ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది ఆ తర్వాత ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది రండి మీరు కలిసి మనం పనిచేద్దాం మన కుటుంబాలను ఇటు ఆరోగ్యపరంగా అటు ఆదాయపరంగా ఒక స్ట్రెంగ్గా చేసి ఒక మధ్య తరగతి నుంచి మనము ఉన్నత తరగతిలోకి వెళ్దామని మీ అందరికీ సాధారణమైన ఆహ్వానము చారి తరపున సో ఫ్రెండ్స్ రేపు ఉదయం ఆరు యాభై ఐదు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు గుడ్ నైట్ శుభరాత్రి